హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవనాయకి స్పాన్సర్డ్ బై తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ. ఎస్, మీరు నాతో మాట్లాడాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, నేను అడిగే సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించి ఒక శారీ సొంతం చేసుకోవచ్చు. ఈరోజు గాంధీ జయంతి కాబట్టి, గాంధీజీ పుట్టినరోజు కాబట్టి అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు, అలాగే లాల్ బహదూర్ జయంతి శుభాకాంక్షలు కూడా. ఎస్, మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, నేను అడిగే సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మేము అందించే గిఫ్ట్ సొంతం చేసుకోండి. ముందుగా రేపటి ఇవాళ విన్నర్స్ లిస్ట్ చూద్దాం. జే లావణ్య ఫ్రమ్ గుంటూరు, ఎం మాధవి పరమేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్, పి ప్రసన్న ఫ్రమ్ కాకినాడ, కె హేమలత ఫ్రమ్ గుడ్లవల్లేరు, సిహెచ్ లలిత ఫ్రమ్ చింతలపూడి, పి మాధవి. ఎస్, మన ఫస్ట్ కాలర్. హలో 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 మేడం చెప్పండి. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు? మీ పేరు? మీనాక్షి అండి, ఏలూరు నుంచి. మీనాక్షి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏలూరు నుంచి అండి. ఏలూరు నుంచి కాల్ చేస్తున్నారు, ఏం చేస్తుంటారు? టీచర్ అండి, నేను నిన్న కాల్ చేశాను కదా. నిన్న కాల్ చేశారు. ఓ, మళ్ళీ కనెక్ట్ అయింది. మీరు చాలా లక్కీ అయితే. సో హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ మంచిగా లంచ్ టైమ్ కి మా ప్రోగ్రామ్ చూస్తూ నాకు కాల్ చేశారా? ఏం డిసప్పాయింట్ ఏం అవ్వద్దు, ఈరోజు వస్తారులేండి. ఓకే, ఈరోజు సైరా మూవీ రిలీజ్ కదా, మరి చూసారా? లేదు మేడం, ఇంకా వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్తారు మరి? వెళ్తాం, ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తాం. ఫ్యామిలీ అంతా కలిసి చూడండి, చిరంజీవి మూవీ కదా, ఎవరు మిస్ అవ్వద్దు అసలు. మెగాస్టార్ ఫ్యాన్స్ నేను కూడా. ఓకే, ఇంకేంటి మరి విశేషం? ఈరోజు లంచ్ లో ఏం చేశారు? ఏముంటాయి మేడం, హాలిడేస్ కదా, పేపర్ కలెక్షన్స్. కొంచెం గట్టిగా మాట్లాడండి, చాలా లోగా వస్తుంది వాయిస్. పేపర్ కరెక్షన్స్ ఉంటాయి కదా మేడం. ఓ, పేపర్ కరెక్షన్స్ ఉంటాయా? అవును మేడం. అబ్బా, అది చాలా పెద్ద టఫ్ జాబ్ కదా. టఫ్ అంటే టఫ్గా ఏముందో మేడం, నేను హ్యాపీగా చేయాలి. కాదు, ఇప్పుడు పిల్లలు ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ అంటే కరెక్ట్ ఆన్సర్ రాయకుండా ఏదన్నా సోది రాసినప్పుడు, అంటే ఏదో నాన్ సిక్ లో రాసినప్పుడు ఎలా అనిపిస్తుంది? నవ్వుకుంటారా బాగా? నవ్వుకుంటాను మేడం. నవ్వుకుంటారా? తర్వాత చిన్న చిన్న కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, డి బదులు డి రాయడం. ఓకే, చిన్నపిల్లలు అంటే పాపం వాళ్ళు డికి బి రాస్తారు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు కదా. అవును మేడం, అవును. ఓకే, నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారి అందించి ఒకసారి మీరు సొంతం చేసుకోవచ్చు. ఓకే మేడం. ఓకే, చాలా ఈజీది అడుగుతున్నాను. ఓకేనా? నేను క్వశ్చన్ అడిగిన తర్వాత టైమర్ స్టార్ట్ అవుతుంది, కరెక్ట్గా ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. అన్నపూర్ణాదేవికి సమర్పించే నైవేద్యం ఏంటి? అన్నపూర్ణాదేవికి సమర్పించే నైవేద్యం ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పరమాన్నం మేడం. కరెక్ట్గా ఆలోచించి చెప్పండి. పరమాన్నం పులిహోరలు కాదు. ఓకే మేడం, కరెక్ట్గా ఆలోచించండి మేడం. క్లూ ఇచ్చాను, అవి కాదు. ఒక స్వీటే బట్ ఆహా, లేదండి, ఇట్లా మన రైస్ తో చేసే ఐటమ్స్ కాదు, బట్ స్వీటే. ఆహా, చక్కెర పొంగలి. సారీ అండి, టైమ్ అప్. నిన్న కూడా గెలుచుకోలేదు. అప్పాలండి. ఐఎమ్ సారీ అండి, నో ప్రాబ్లం, రేపు కాల్ చేయండి. ఏంటండి అలా? ఏం లేదు, మీకు కాల్ కలుస్తుంది కదా, లక్ లేదు, అట్లా ఏం అనుకోవద్దు. లక్ ఉంది కాబట్టి కాల్ కలుస్తుంది. రేపు కాల్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. లక్ లేదు, అట్లా ఏం ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ కాలర్. హలో హలో, నిర్మలా గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం. ఖమ్మం నుంచి ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఓకే, మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ అవుతుందా? పిల్లలు ఎంతమంది? ముగ్గురు. ముగ్గురు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? చర్చ్ అండి, చర్చ్ ఫాదర్. ఓకే ఓకే.
సో మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? మీరు కూడా వెళ్తుంటారా మీ హస్బెండ్ తో పాటు చర్చ్కి? లేదండి, ఇంట్లోనే ఉంటాను. ఇంట్లోనే ఉంటారా? మీ హాబీస్ ఏంటండి? అంటే ఇప్పుడు మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? టీవీనే ఎక్కువ శాతం చూస్తుంటాను, మాక్సిమం టైం కుదరదు. ఓకే, టీవీనే ఎక్కువ చూస్తుంటారా, అది కూడా టైం కుదరదా? సో మా ప్రైమ్ 9 రెగ్యులర్ గా చూస్తుంటారా? ఏ ప్రోగ్రామ్ అంటే ఇష్టం? అంటే నవనాయకి కాకుండా ఇంకే ప్రోగ్రామ్ అంటే ఇష్టం? అంటే ఎక్కువ న్యూసే చూస్తుంటాను. మన ఈ ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత ఇంకెక్కువ చూస్తున్నాను. ఇంకెక్కువ చూస్తున్నారా? రోజు నన్ను చూస్తూ భరిస్తున్నారా? భరించడం కాదండి, అభిమానం. అభిమానం. ఓకే, సో లంచ్ అయిపోయిందా? లంచ్ చేయాలా? చేయాలా? ఇప్పుడు ఎట్లా అన్నా కాల్ చేశారు, గిఫ్ట్ సొంతం చేసుకుని ఆ తర్వాతే తినాలి, అంతేనా? అంతే, కొద్దిగా ఈజీ క్వశ్చన్ అడగండి. హార్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, తెలియని తెలియని మేము అడగట్లేదు. ఈజీ క్వశ్చన్ అడుగుతాను, చాలా ఈజీ. నేను అడిగిన క్వశ్చన్స్ లోనే ఆన్సర్స్ ఉంటాయి. అవునా? ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, టైమర్ స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ అడగటం అయిపోయిన తర్వాత ఆ 30 సెకండ్స్ లో చెప్పేసేయండి ఆలోచించి. ఓకేనా? రెడీనా? ఓకే. భారతదేశంలో అన్నపూర్ణాదేవి కొలువైన ప్రఖ్యాత క్షేత్రం ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. ఇండియాలోనే. ఏమన్నా క్లూ ఇస్తారా? అక్కడ శివుడు కూడా ఉంటారండి, చాలా ఫేమస్. నార్త్ సైడ్. కరెక్ట్ గా ఆలోచించండి. ఒక చిరంజీవి మూవీ కూడా అది, అంటే చిరంజీవి ఆ మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్ లోనే ఆ మూవీ. నో అండి, సారీ, రాంగ్ ఆన్సర్. బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. వారణాసి ఇస్ ద రైట్ ఆన్సర్. కాశీ వారణాసి. హలో. హలో. కాశీ వారణాసి కదా, రెండు ఒకటే కదా. టైం అప్ అండి, టైం అయిపోయిన తర్వాత చెప్పారు, 30 సెకండ్స్ లో చెప్పాలి. సారీ అండి, రాంగ్ ఆన్సర్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ కాలర్ కళావతి గారు. హాయ్ మౌనికా గారు. హాయ్ అండి. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్. వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. ఎందుకంత స్లోగా డల్గా మాట్లాడుతున్నారు? కాల్ కలిసింది కదా, జోష్గా మాట్లాడండి. బాగున్నావమ్మా? నువ్వు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ప్రోగ్రామ్ వచ్చింది నుంచి చూస్తున్నాను. నచ్చిందా ప్రోగ్రామ్? నచ్చింది. ఫస్ట్ రోజు అయితే మా అమ్మాయికి కూడా లైన్ కలిసింది. ఓకే, ఈ రోజు మీకు లైన్ కలిసి లైన్ కలిసింది. కాకపోతే రాక్షసుడి పేరు ఏంటి అంటే మహిషాసురుడు అంటే తప్పు అన్నారంట కదా, అది రైట్ అని మేము అనుకుంటున్నాం. అవునా? అనిత చేసింది కదా, మౌని అని పిలిచింది, మీకు గుర్తుందా? నెక్స్ట్ డే పేరు ఒకసారి చెప్పండి. అనిత ఫస్ట్ రోజు చేసింది మా అమ్మాయి. ఆమె గెలుచుకున్నారు కదా అనిత గారు. మహిషాసురుడు అని చెప్పింది, తన నోరు తిరగలేదు. ఓకే ఓకే. కానీ ఈ 2 రోజుల నుంచి చూస్తుంటే టైం అయిపోయిన తర్వాత చెప్పినారు కూడా మీరు గిఫ్ట్లు ఇస్తున్నారు. ఓకే, ఈరోజు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. అట్లేం లేదు, కానీ అందరికీ వస్తాయి గిఫ్ట్స్, బట్ ఎక్కడైనా రాంగ్ ఆన్సర్ వస్తే దాన్ని మనం ఏం చేయలేము. యాక్చువల్లీ టైమర్ అయిపోయే లోపు చెప్పాలి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ టీవీ ఛానల్ అన్ని చూస్తుంటాం. థ్యాంక్ యూ. మరి ఈరోజు సైరా మూవీ రిలీజ్ కదా, చూసారా? సినిమా చూడలేదు కానీ వదిలి మీరు సైరా మూవీ కోసం చెప్తున్నారు కదా న్యూస్ లో, నేను చూసాను. నేను చెప్పింది చూసారా? నిన్న రెడ్ డ్రెస్ వేసుకున్నారు, ఇవాళ ఇంకో కలర్ కోట్ వేసుకున్నాను. నేను చూసాను, వాచ్ చేస్తున్నాను ఈ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అద్భుత లోకం కోసం చెప్తారు కదా, అది కూడా చాలా బాగుంటుంది మీ ఛానల్ లో. థ్యాంక్ యూ. ఓకే, నేను ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, 30 సెకండ్స్ లోపు చెప్పండి. మళ్ళీ లాస్ట్ టైం లో చేయొద్దు. పాడండి. అసలు అడుగుతాను నేను అందరిని పాడమని, ఎవ్వరు పాడట్లేదు. అబ్బా, మీరు పాడుతుంటే నేను ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తా. పాడండి. జై కొను శ్రీ దుర్గ హారతి,
పరమేశు ప్రియురాలి రావేలమ్మా, దేవతల దైవమ్మో నీవేనమ్మా, కరుణావతి శ్రీవేగతి శ్రీయొక్క భక్తులను దీవించమ్మా, దీవించమ్మా శ్రీయహారతి శుభహారతి వేకును మా శ్రీ దుర్గయి హారతి, చేసేది నీ సేవాని భక్తులు ప్రతి శుక్రవారము నీ పూజలు, కరుణావతి శ్రీయేగతి నీ యొక్క భక్తులను దీవించమ్మా, దీవించమ్మా సూపర్ అండి. కళావతి గారు బాగా పాడారు, చాలా మంది అడిగినా కూడా పాడరు, మీరు అడగకుండానే పాడారు, చాలా బాగా పాడారు. సో ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ థ్యాంక్ యూ సో మచ్. సింపుల్ క్వశ్చన్ అడగండి, చాలా మా అమ్మాయి గెలిచింది, ఇప్పుడు నేనే కొంచెం గెలుద్దామని. చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించే సారీ మీరు సొంతం చేసుకోవచ్చు. ఓకే తప్పకుండా. వీర సైవ ఉద్యమం ఎక్కడ మొదలైంది? క్లూ కూడా ఇవ్వాలి. ఆ క్లూ కూడా ఇస్తాను. తెలంగాణ రాష్ట్రం, యువర్ టైం స్టార్ట్స్ నౌ. తెలంగాణ రాష్ట్రానికి పక్క రాష్ట్రమే. వీర సైవ ఉద్యమం ఎక్కడ మొదలైంది? ఆ చుట్టుపక్కల రాష్ట్రం మన తెలంగాణకి దగ్గరలోనే. తెలంగాణక హైదరాబాద్. హైదరాబాద్ రాష్ట్రం ఎట్లా అవుతుంది? తొందరగా ఆలోచించండి, చాలా క్లూ ఇచ్చాను. తెలంగాణ పక్కన రాష్ట్రమే, చాలా సింపుల్. నాకు తెలీదు ఇంకోటి ఏదైనా. ఐఎమ్ సారీ అండి, సారీ. నేను ఎంత సింపుల్ క్వశ్చన్ అడిగాను. కర్ణాటక తెలంగాణ పక్కనే అని చెప్పాను, దాని పక్కనే కర్ణాటక. అంత క్లూ ఇస్తుంటే మా వాళ్ళు కూడా అంటారు మొత్తం క్లూ అంతా ఆన్సర్ అంతా చెప్పేసేయని. అయినా కానీ మీరు మా ఫస్ట్ డే కాల్ చేశారని నేను అంత సింపుల్ గా క్లూ కూడా ఇచ్చేసాను. ఏం ప్రాబ్లం లేదు. ఓకే ఏం పర్లేదు, మళ్ళీ రేపు కాల్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు, రేపు గెలుచుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎస్ చూసారు కదా, ఇంత క్లూ ఇస్తున్నా కూడా కొంతమంది ఎక్కడో మిస్ అయిపోతున్నారు. సో మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించే శారీ సొంతం చేసుకోండి. ఎస్ మన నెక్స్ట్ కాలర్, హలో. హలో హలో హలో, మీ పేరు? పల్లవి అండి. పల్లవి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను గుంటూరు నుంచి. గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు, ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తున్నా. ఎక్కడ? ఓ టీసీఎస్ లోనే. ఇప్పుడు మరి గుంటూరు ఎక్కడ? హాలిడేస్ కి అయినా వెకేషన్ కి వెళ్ళారా? హా అవును. ఓకే నేటివ్ గుంటూరా? హా అవును. ఓకే ఎంజాయ్ చేస్తున్నారా మరి దసరా వెకేషన్? హా అవును ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే ఖాళీ టైం లో ఏం చేస్తుంటారు బోర్ వచ్చినప్పుడు? టీవీ చూస్తూ ఉంటాను. టీవీ చూస్తుంటారు, అపార్ట్ ఫ్రమ్ టీవీ చూడటం ఇంకేం చేస్తుంటారు? కుకింగ్ ఇంట్రెస్ట్. ఏ డిష్ బాగా చేస్తారు? క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా, అబ్బా నా కోసం ఎప్పుడు చేసిస్తారు? మీరు వస్తే తప్పకుండా చేసిస్తాను మా ఇంటికి. నేను వస్తే తప్పకుండా చేసిస్తారా అంటే నేను విజయవాడ వరకు రాగలుగుతాను కానీ గుంటూరు వరకు అయితే రాలేను. మీరు గుంటూరు విజయవాడ వస్తే విజయవాడ నుంచి దగ్గరే కదండి. విజయవాడ నుంచి దగ్గరే కానీ విజయవాడ దాటి రాలేను, అంత టైం ఉండదు విజయవాడ వచ్చిన. సో ఇంకా వీకెండ్స్ బాగా ఎంజాయ్ చేస్తారా అయితే? ఓకే ఈరోజు మూవీ రిలీజ్ అయింది కదా సైరా, చూసారా? లేదండి. లేదా అండి, ఎందుకు? మోనికా అని పిలువు హ్యాపీగా. లేదు మోనికా. ఓకే మరి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు సైరాకి? రేపు కానీ అలా చూద్దాం అనుకుంటున్నాం. అవును ఈరోజు టికెట్స్ దొరకవు, మొత్తం అంతా హడవిడి హడవిడిగా ఉంటుంది, చూసినా ఎక్కదు మూవీ. ఓకే నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్ ఆన్సర్ చెప్తే తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించే శారీ గెలుచుకోవచ్చు. పల్లవి రెడీనా? ఓకే.
ఆది శంకరాచార్యులు బోధించిన సిద్ధాంతం ఏంటి? అద్వైత సిద్ధాంతం. యువర్ టైం స్టార్ట్స్ నౌ, కరెక్ట్ గా ఆలోచించు, దగ్గరకు వచ్చావు. అద్వైతం. అద్వైతమా? ష్యూరా? క్లూ ఇవ్వరా? నువ్వు ఒక ఆన్సర్ ఫిక్స్ అయ్యావు కదా, ఆన్సర్ చెప్పు మళ్ళీ. క్లూ ఇవన్నీ ఎందుకు? అద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతమా? మొత్తం నాలెడ్జ్ అంతా వెలికి తీసి చెప్తున్నావు ఇప్పుడు. కాదు క్వశ్చన్, ఇంకా 5 seconds ఉంది, కరెక్ట్ గా ఆలోచిస్తే నేను లాక్ చేస్తా. ఓకే, సో నేను అద్వైతము లాక్ చేస్తున్నారు. అద్వైతము లాక్ చేస్తున్నా అండ్ కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. పల్లవి కంగ్రాచులేషన్స్, ఈరోజు ఫస్ట్ గిఫ్ట్ నీకే. థ్యాంక్ యూ. ఓకే, ఈ గిఫ్ట్ ని స్పాన్సర్ చేస్తున్న వారు తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచి కాల్ ట్రై చేస్తున్నావు? ఈ రోజే ట్రై చేస్తున్నావా లేకపోతే ముందు నుంచి? నిన్న కూడా ట్రై చేశానండి. నిన్న కూడా ట్రై చేశాను. ఓకే, నిన్న కలవలేదు, ఏం పర్లేదు, ఈ రోజు కలిసింది కదా, గిఫ్ట్ కూడా వచ్చింది. ఓకే, సో ఏదైనా చిట్కా చెప్తావా? సారీ గెలుచుకున్నావు కదా, చిట్కా గానీ, డైలాగ్ గానీ, సాంగ్ గానీ, నీ ఇష్టం. చిట్కా లేదు, ఒక మూవీ డైలాగ్ గానీ, ఒక సాంగ్ గానీ పాడొచ్చు కదా. వెరైటీగా నేనే చెప్తే చూసేవాళ్ళు చూడరు, ఇంకా టీవీ ఆఫ్ చేస్తారు. సో అందుకని నువ్వు చెప్తే వింటా నేను, నాకు కూడా కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అవుతుంది. ఓకే, ఒక టిప్ చెప్తాను. ఆ చెప్పు. లైక్ ఫేస్ షైనింగ్ గా ఉండాలి అంటే టొమాటో అండ్ షుగర్ తో స్క్రబ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, నైస్ చిట్కా, అందరికి చాలా యూజ్ అవుతుంది. సో ఫేస్ షైనింగ్ గా అండ్ గ్లోగా ఉండాలంటే, అండ్ ఫేస్ గ్లోగా ఉండాలంటే టొమాటో అండ్ షుగర్ రెండు కలిపి స్క్రబ్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ షైన్ అవుతుంది అండ్ గ్లో అవుతుంది అని చెప్పి పల్లవి చెప్పింది. సో అందరూ ట్రై చేయండి, మేబీ యూజ్ అవ్వచ్చు. పల్లవి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ కాలర్. హలో 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 హలో, మీ పేరు? హలో. యా, హలో. ప్రేమాన్విత అండి. ప్రేమాన్విత? యా. అబ్బా, ఒక్కరిద్దరు రెండు పేర్లు పెట్టుకున్నారు. ప్రేమ అని పిలవాలా, అన్విత అని పిలవాలా? మాన్విత అని పిలవండి. మాన్విత అనే పిలవాలా? ఓకే, సో పేర్లోనే ప్రేమ పెట్టుకున్నారు కాబట్టి అందరికి ప్రేమ పంచుతూ ఉంటారా? అవునండి. నైస్ నైస్. మాన్విత గారు ఏం చేస్తుంటారు? నాది సరీస్ అయిపోయిందండి, నేను 2 years జాబ్ చేశాను. ఓకే, ప్రెసెంట్ ఇంట్లో ఉంటున్నాను, జాబ్ ట్రైల్స్ చేస్తున్నాను. జాబ్ ట్రైల్స్ చేస్తున్నారా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము మచిలీపట్నం దగ్గర అండి, మాది పెడన. ఓ, పెడన్ నుంచి కాల్ చేస్తున్నారా? అవునండి. ఓకే, సో బోర్ కొడుతుంటుందా జాబ్ చేసి మానేసి ఇప్పుడు? అలా ఏం లేదండి, ప్రస్తుతానికి బోర్ ఏమి ఉండదు, ఇంట్లో ఉంటారు, ఇంట్లో కొంచెం ఎక్కువ మంది ఉంటారు, చుట్టాలు ఉంటారు, సో బోర్ ఉండదు. సో ఇంట్లో పని సరిపోతుంది, అందరితో చిట్ చాటింగ్ గాసిపింగ్ ఇదంతా సరిపోతుంది కదా? అవునండి. ఓకే మాన్విత, సో స్టడీస్ ఏం చదివారు? నేను బీటెక్ అయిపోయిందండి, బీటెక్ కంప్యూటర్ సైన్స్. అబ్బా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే? అవునండి. ఓకే, సో ఇంకేంటి విశేషాలు, లంచ్ అయిపోయిందా? లేదండి, ఇంకా చేయాలి, మీ ప్రోగ్రామ్ చూస్తున్నాం కదా. దేవన్ నుంచి చూస్తున్నారా, ఈ రోజు చూసారా? లేదు లేదు, డే 1 నుంచి ట్రై చేస్తున్నాము, డే 1 నుంచి చూస్తున్నాము, కంటిన్యూస్ గా చూస్తున్నాము. కలవట్లేదు కాల్? కలవట్లేదు, ఒక రోజు రింగ్ అవుతుంది, ఒక రోజు కలవదు, అలా ఇవాళ లక్కీగా కలిసింది. రింగ్ అయితే లిఫ్ట్ చేయట్లేదు కదా మా ప్యానల్ వాళ్ళు, నేను వాళ్ళకి చెప్తా, రింగ్ అయితే అసలు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు. కలవట్లేదు, ఒక్కొక్కసారి ఇవాళ లక్కీగా కలిసింది. లక్కీ కలిసింది కదా. ఓకే, నేను ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించే శారీ సొంతం చేసుకోవచ్చు. ఓకే ఓకే అండి. ఓకే, జోగులాంబాదేవి శక్తిపీఠం ఏ నది ఒడ్డున ఉంది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జోగులాంబ శక్తిపీఠం ఏ నది ఒడ్డున ఉంది? యువర్ టైం స్టార్ట్స్ నౌ, 30 seconds ఉంది, కరెక్ట్ గా ఆలోచించి చెప్పు. క్లూ? క్లూ చాలా ఈజీ. క్లూ అంటే కర్నూలు నుంచి వెళ్తుంటది ఆ నది. కర్నూలు నుంచా? కర్నూలు నుంచి. 14 seconds.
గోదావరి. నో 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 నో, కరెక్ట్ గా ఆలోచించండి. 5 4 3 2 1. నర్మదా. నో మాన్విత, ఐఎమ్ వెరీ సారీ, టైమ్ అప్. తుంగభద్ర నది కర్నూలు నుంచి వెళ్తూ ఉంటుంది. నో ప్రాబ్లం, రేపు మళ్ళీ కాల్ చేసి హ్యాపీగా మాట్లాడేసుకుందాం. ఈసారి గిఫ్ట్ గెలుచుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మాన్విత, నైస్ టాకింగ్ టు యూ. ఎస్, ఈరోజు సైరా మూవీ రిలీజ్ అయింది. అందరు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, ఎందుకంటే 151st మూవీ చిరంజీవి గారిది. అండ్ 60 ఇయర్స్లో కూడా ఆయన రాజసం ఏమాత్రం తగ్గకుండా యాక్టింగ్ కూడా చించేశారని తెలుస్తుంది. సో మీరు కనుక సైరా మూవీ చూస్తుంటే నాకు కాల్ చేసి మీ రివ్యూస్ చెప్పండి. ఎస్, ఇప్పుడైతే దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం. సో మీరు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఏ పిండి వంటలు చేస్తారు కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. సో మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించే శారీస్ సొంతం చేసుకోవచ్చు. ఎస్, మన నెక్స్ట్ కాలర్. హలో. హలో మోనికా గారు. హాయ్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మచిలీపట్నం అండి, నా పేరు భాగ్యవతి. భాగ్యవతి గారు మచిలీపట్నం, చెప్పండి ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ నేనండి. హౌస్ వైఫ్. సో మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 26 ఇయర్స్ అండి. సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసేసారు? అయిపోయిందండి సిల్వర్ జూబ్లీ. సిల్వర్ జూబ్లీ అయిపోయింది. ఎంతమంది పిల్లలు? ఇద్దరు అబ్బాయిలండి. మ్యారేజ్ అయిపోయిన అబ్బాయిలకి? లేదండి, పెద్ద బాబు జాబ్ వచ్చింది, మొన్నే వచ్చింది. చిన్నబాబు 10th అండి. ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఎక్కువ. చాలా గ్యాప్ ఉంది. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? మిషన్ కొడతానండి. టైలరింగ్ చేస్తారు? ఓకే. సో మచిలీపట్నంలో ఏ టెంపుల్ బాగా ఫేమస్? కంచికామాక్షమ్మ గుడి ఉందండి. కంచికామాక్షమ్మ గుడి, పాండురంగ స్వామి గుడి. ఓకే. అంటే మచిలీపట్నాన్ని చిన్న కంచి అంటారండి. కంచిలో ఎన్ని గుళ్ళు అయితే ఉన్నాయో అన్ని గుళ్ళు మచిలీపట్నంలో ఉన్నాయండి. ఓ, రెండో కంచి అంటారు. అయితే మచిలీపట్నం స్పెషల్ చెప్తానండి. శక్తిపీఠాలు ఉంటాయండి, ఎక్కడ ఉండవు నాకు తెలిసి. మా మచిలీపట్నంలోనే ఉంటాయి. ఎన్ని శక్తి? మొత్తం 18 శక్తిపీఠాలు ఉంటాయా? శక్తి పీఠాలు కాదండి, శక్తి పటాలని అమ్మవారి దీంతో బాగా ఊరేగిస్తారండి. పెద్ద పెద్ద పటాలలాగా చేసి ఈ 10 రోజులు ఊరేగిస్తారు. అది చాలా బాగుంటుందండి. బీచ్ కూడా చాలా దగ్గర కదా మీకు, మంగినపూడి బీచ్? బీచ్ కూడా దగ్గరండి, మంచి మంగినపూడి బీచ్ దగ్గర. ఓకే. సో హ్యాపీగా ఎప్పుడైనా సండేస్ అట్లా వెళ్ళొచ్చు కదా, హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. ఎప్పుడైనా అండి, చుట్టాల వాళ్ళకి ఫ్రెండ్స్ వాళ్ళకి సరదాగా అంటే వెళ్తాము. తక్కువ తక్కువ. ఎందుకు ఇప్పుడు సీ ఏరియా బాగా డెవలప్ చేస్తున్నారు కదా, డెవలప్మెంట్ బాగా జరిగిందా? చేస్తున్నారండి, బీచ్ ఫెస్టివల్ అప్పుడు వెళ్ళాము. ఓకే. సో నేను ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్ ఆన్సర్ చెప్తే తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించే శారీ మీరు సొంతం చేసుకోవచ్చు. ఓకే అండి. ఓకే. ఓకే, త్రిమూర్తులలో మహిషాసురుడికి వరం ఇచ్చిన దేవుడు ఎవరు? త్రిమూర్తులలో మహిషాసురుడికి వరం ఇచ్చిన దేవుడు అండి. అవునండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. క్లూ ఎవరంటే ముగ్గురిని కలిపి ఒక దేవుడు అంటాం మనం. శివుడు అండి? కాదు కాదు, విష్ణుమూర్తి అండి. అదే అదే మనము. దత్తాత్రేయుడు అండి? కాదు కాదు, త్వరగా టైం అయిపోతుంది. ఏమండి? కరెక్ట్ వచ్చారు, విష్ణు మహేష్. విష్ణుమూర్తి అండి. లేదు లేదు, అట్లానే ఇంకో పేరు కూడా చెప్తాం. దత్తాత్రేయుడు. లేదు, 3 2 1. సారీ అండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాం కదా. ఏమండి? ఇద్దరిని చెప్పారు కానీ మూడవ మనిషిని మర్చిపోయారు మీరు. బ్రహ్మ. అమ్మా బ్రహ్మదేవుడా? సారీ అమ్మా బ్రహ్మదేవుడు. హలో. ఎస్, కాల్ కట్ అండ్ సేస్. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, నాతో మాట్లాడండి. నేను అడిగే సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ చేసి తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించి ఒకసారి సొంతం చేసుకోవచ్చు. ఎస్, హలో, నెక్స్ట్ కాలర్. హలో హలో. ఎస్, మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, నాతో మాట్లాడండి. నేను అడిగే సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ చేసి తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించే శారీ సొంతం చేసుకోండి. ఎస్, మన నెక్స్ట్ కాలర్. హలో 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 హలో. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ పేరు చెప్పలేదు ఇంతకి. రేఖ అండి. రేఖ గారు. ఓకే, హౌస్ వైఫ్. సో హోమ్ మేకర్. హోమ్ మేకర్ అండి. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు బోర్ కొట్టినప్పుడు?
మా ప్రోగ్రామ్ చూస్తూ వస్తే కదా, ఓకే మనం కూడా ట్రై చేద్దాం, ఫోన్ చేద్దాం, సారీ వస్తే వచ్చింది లేకపోతే లేదు అని ట్రై చేస్తున్నారు ఇంకా. అవునండి అవునండి. ఓకే సో దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? వినిపించట్లేదండి మీ వాయిస్. హ్యాపీగానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఫెస్టివల్ అంటే. బట్ ఏమన్నా అంటే పిండి వంటలు ఏం చేశారు, ఎలా చేసుకుంటున్నారు, ఎలా జరుపుకుంటారు అని అడుగుతున్నాను. ఫెస్టివల్ అంటేనే హ్యాపీనెస్ కదా. బాగానే జరుపుకున్నారు. ఓకే సరే, మరి ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నారా? దర్శించుకున్నారా? బతుకమ్మ ఆడారా? ఆడారా? ఇప్పుడు నేను అర్జెంట్ గా క్వశ్చన్ అడగాలి, మీరు ఆన్సర్ చెప్పాలి, ఇదే కదా మీ మైండ్ లో రన్ అవుతుంది. ఓకే నేను మిమ్మల్ని ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్ ఆన్సర్ చెప్తే తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించే సారీ మీరు సొంతం చేసుకోవచ్చు. రెడీరా అండి? దసరా రోజు రావణాసురుడితో పాటు ఇంకో ఇద్దరిని దహనం చేస్తారు, వారి పేర్లేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. కాదండి, కరెక్ట్ గా ఆలోచించండి. ఒక ఆయన నిద్రపోతే లేవరు, కుంభకర్ణుడు అండి. ఇంకా అంతకంటే క్లూ చె. ఇంకొకరు 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 హాఫ్ చెప్పారు. 6 5 కుంభకర్ణుడు అండి. ఒక ఆయన కుంభకర్ణుడు, ఇంకొకరు, ఇద్దరిని హతం చేశారు. టైమ్ అప్ అండి, ఐఎమ్ సారీ. కుంభకర్ణుడు మేఘనాథుడు ఇస్ ద రైట్ ఆన్సర్. నో ప్రాబ్లం, రేపు మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ కాల్ చేయండి. నేను అడిగే సింపుల్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పి తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించే సారీ సొంతం చేసుకోవచ్చు. ఎస్, మన నెక్స్ట్ కాలర్. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పేరు? నాగవల్లి అండి. నాగవల్లి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో గోదావరి అనగానే మాకు పచ్చని చెట్లు, పచ్చని పొలాలు గుర్తొస్తాయి. అవునండి, మాది ఇప్పుడే రాజమండ్రి అండి, రాజమండ్రి పక్కన వేమగిరి. రాజమండ్రి చాలా బాగుంటది కదండి, అక్కడ టెంపుల్స్ చాలా బాగుంటాయి కదా? అవునండి. అవునా? సో మీకు ఎప్పుడైనా పీస్ అంటే ప్రశాంతత కావాలి అంటే టెంపుల్స్ కి వెళ్తుంటారా? వెళ్తామండి, అంత మాటు రాజమండ్రి వెళ్తూ ఉంటాం అండి, అలా గోదావరి గట్టిన అన్ని చూస్తూ ఉంటాం. ఇంకా గోదావరిలో పుట్టినోళ్ళకి ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రెగ్యులర్ గా చూస్తుంటారా? చూస్తుంటానండి, స్టార్టింగ్ రోజు నుంచి ట్రై చేస్తున్నాను, అట్లా కలవట్లేదండి కాల్. ఈ రోజు కలిసింది కదా. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మొత్తం చెప్పేసేయండి హ్యాపీగా. లేదండి, నిజంగా చాలా హ్యాపీగా ఉందండి, అసలు కలుస్తుందా కలవదా అని రోజు గంట రేపు కూర్చోండి. మా పిల్లలు కూడా నిన్ను, అయ్యో మీకు ఒకటి చెప్తే నవ్వుతారు, మా మమ్మీ నాతో మాట్లాడదామని డైలీ కాల్ చేస్తున్నా, మా మమ్మీకి కూడా కలవట్లేదు. అయ్యో చూసారా, ఇక రోజు ఫోన్ పట్టుకుంటుంది డాడీ అమ్మ, ఇంకా మాకేమి చూడటం లేదంటే వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు. ఇంకా అయ్యా పిల్లలు కూడా కంప్లైంట్ ఇస్తున్నారు, మమ్మీ చూడు ఈ ప్రోగ్రామ్ పెట్టుకుని కూర్చుంటుంది, మమ్మల్ని కార్టూన్ చూడనివ్వట్లేదు అంటున్నారా? అవునండి. ఓకే సో అంతే అంటే వాళ్ళకి సెలవు కదండి, మామూలుగా స్కూల్ ఉంటే స్కూల్కి వెళ్ళిపోతారు, ఇంటి దగ్గర ఉండడం వల్ల ఇప్పుడు హాలిడేస్ కదా, పాపం వాళ్ళు కూడా చూసేది 10 డేసే కదా. అవునండి, మరి పాపం వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఓ పని చేయండి, 1-2 మాత్రం నేను తీసుకుంటాను, మిగతా టైం మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పండి. అలాగే చేస్తున్నానండి. ఓకే, లంచ్ అయిపోయిందా? ఏం ప్రిపేర్ చేశారు, స్పెషల్స్ ఏమైనా చేశారా పిల్లలకి హాలిడేస్ గా? ఏం లేదండి, ఈరోజు టమాటా ఎగ్ టొమాటో, మంచి హెల్దీ ఫుడ్ ఎగ్. ఇంకేం కావాలి పిల్లలకి అంతకంటే? దసరా ఎలా జరుపుకుంటారండి? ఇక్కడ మా ఊర్లో ఇక్కడే ఉండదు కానీ మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అనుకుంటున్నాం అండి ఈ రోజు. ఓకే, ఈ రోజు వెళ్తున్నారు అయితే. ఎన్ని డేస్ ప్లాన్? 1 వీక్? 1 వీక్ అండి. హ్యాపీగా 1 వీక్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేసొస్తా. వెల్, అవునండి. ఓకే, మీరు చిన్నప్పుడు ఎలా చేసుకున్నారు దసరా, ఇప్పుడు ఎలా చేసుకుంటున్నారు?
చిన్నప్పుడు అంటే అంటే పల్లెటూరు కదండి, మా ఊర్లో ఏముండేది కదండి అమ్మ వాళ్ళు. పల్లెటూరులోనే బాగా చేస్తారండి పండగలు సిటీలో కంటే? అవును కాదండి, ఏంటో అంటే అంత మనం ఎంజాయ్ చేసేది ఏముండదండి, ఆడపిల్లలకి ఏముంటదండి, ఏముండదు పల్లెటూరులో. తొక్కేస్తున్నారు కదండి ఆడపిల్లల్ని. అవునండి. ఏముంటది మనకి ఈవినింగ్ అవగానే ముగ్గులేయాలి, అదొక్కటే ఆనందం. పండగ వస్తే పెద్ద పెద్ద ముగ్గులేయాలి, లేకపోతే చిన్న ముగ్గులేయాలి, అంతేనా? అంతేనండి. లేదా ఇంట్లో కూర్చుని వంటలు వంటలు ప్రిపేర్ చేసుకోవడం. ఓకే, మరి దసరాకి స్పెషల్ గా ఏ పిండి వంట చేస్తారు? చేస్తారండి. దసరా అంటే తక్కువ కానీ మీరు సంక్రాంతి అని అడగండి, నేను ఒక లిస్ట్ చెప్తానంటారా? మనకి అక్కడ అంతా సంక్రాంతి అంటే ఒక 3 డేస్ ఇంకా దూమ్దాం అంతే. 3 డేస్ ఏంటంటే బాబు 1 మంత్ నుంచే మొదలైపోతుంది కదా ఇక్కడ, ముగ్గులని వంటలని. 1 నెల రోజులు సరిపడా వండేస్తారు. ఎందుకో ఎందుకో అంటే పూర్వం నుంచి వస్తుంది. పూర్వం 6 మంత్స్ సరిపడా వండేసే వాళ్ళు అంట. అవునండి, ఇప్పుడు ఎవరు కూడా అలా తింటలేదులేండి, ఎప్పటికప్పుడే అండి. ఓకే, నేను ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్ ఆన్సర్ చెప్తే తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించే సారీ మీరు సొంతం చేసుకోవచ్చు. ఓకే అండి, చాలా కష్టంగానే ఉంటున్నాయండి క్వశ్చన్స్. ఈజీగానే ఉంటది, ఈజీగానే ఉంది. ఓకే అండి. దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు ఎన్నో స్థానంలో ఉంది? తెలుగు 4వ స్థానం అనుకుంటున్నానండి. కరెక్ట్ గా ఆలోచించండి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 30 సెకండ్స్ ఉంది, కరెక్ట్ గా ఆలోచించండి. క్లూ ఏదన్న ఇవ్వండి. క్లూ ఇవ్వాలా మీకు? అయ్యో అదంటారు ఏంటండి, తెలుసా మొన్న ఈ మధ్యలో విన్నాను కానీ మర్చిపోయానండి మీతో మాట్లాడతా. మీరు ఒక ఆన్సర్ అనుకున్నారు కదా, ఆన్సర్ చెప్పండి. 4 అండి. అయితే 4 ష్యూరా? కాకపోయినా కానీ నేను చెప్పిన ఆన్సర్ అయితే ఇదే, నేను ఫిక్స్ అయిపోయా అంతే. ఓకే, నేను లాక్ చేశాను 4వ స్థానం. నేను ఎంత ఆలోచించమని చెప్పినా కూడా మీరు ఆలోచించలేదు. మళ్ళీ 3 డేస్ నుంచి కాల్ ట్రై చేస్తున్నారు, కలిసినప్పుడన్నా గిఫ్ట్ గెలుచుకోవాలి కదా. మళ్ళీ రేపు ట్రై చేస్తారా? నో ప్రాబ్లమా, బట్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. కంగ్రాచులేషన్స్. తెలుగు 4వ స్థానంలో ఉంది, కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు గెలుచుకున్నారు తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించే సారీ. కంగ్రాచులేషన్స్ అండి. ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చాలా చాలా బాగుందా? చాలా అండి, చాలా హ్యాపీనా ఇప్పుడు? అందరూ చాలా మంది ఓడిపోయారు కదండి ఈరోజు. అవును, ఈరోజు చాలా మంది ఓడిపోయారు. అవునండి, నిన్న ఎక్కువ మంది గెలిచారు కూడా. అవునండి. ఓకే ఓకే అండి, నైస్ టాకింగ్ టు యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్, నెక్స్ట్ కాలర్. హలో హలో హలో, మీ పేరు? హలో 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 అండి. హలో అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శేషమాంబ. శేషమాంబ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నర్సరావుపేట నుంచి చేస్తున్నారా? గుంటూరు. అబ్బా మంచి జోష్ లో ఉన్నారు, ఈ జోష్ లో ఒక పాట పాడచ్చు కదా? దసరా పండగ వచ్చి దగ చేసిపోయే అయ్యవారికి చాలు, 5 వరహాలు పిల్లవాండ్రకు చాలు, పొట్టు దళ్ళాలు, జయ భవ జయ భవ అంటే ఇంక రాదు నాకు. బాగా పాడారండి. ఏం చేస్తుంటారు? గృహిణి అమ్మా. గృహిణి? ఓకే, మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 30 ఇయర్స్. 30 ఇయర్స్ లో లేదండి, ఇంత జోష్ లో ఉన్నారు. 20 ఇయర్స్, 10 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి చెప్పాను, కాల్ చేసి కూడా డల్ గా మాట్లాడుతున్నారు. మీరు ఎంత జోష్ లో ఉన్నారు తెలుసా? ఏంటండి ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టి ఎన్ని రోజులు అయింది? 4 డేస్. 4 డేస్ నేను ఇవాళ ఇప్పుడే చూసి చేశాను అనమాట, నాకు కలిసింది. లక్ అసలు మామూలు లక్ కాదు మీది. 4 డేస్ నుంచి ఇంతకుముందు కాల్ చేసిన వాళ్ళు కూడా మేము డే 1 నుంచి ట్రై చేస్తున్నాము కలవట్లేదు అని చెప్పారు. మీరు ఇప్పుడే చూసి ఇప్పుడే చానల్స్ తిప్పుతూ ఉన్నాను, మీ ప్రోగ్రామ్ వస్తుంది చెట్టుకు నాటేసి ఇంకా గబగబా ఫోన్ చేసేసాను. మీరు సూపర్, మీకు చాలా లక్ అండి. అయితే
ష్యూర్ మీరు ఇంత జోష్ తో మాట్లాడుతున్నారు, ఇంత ఎనర్జెటిక్ గా ఆల్రెడీ అసలు మంచి పాట పాడారు. ఏంటండి మా పక్కింటి వాళ్ళకి చెప్తాను, వాళ్ళ చేత కూడా చేయించి మీ చేత మాట్లాడిస్తానన్నమాట. అందరితో మాట్లాడించండి. ఓకే, సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, దాని కరెక్ట్ ఆన్సర్ చెప్తే తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారి అందించే శారీ సొంతం చేసుకోవచ్చు. అలాగేనండి. ఓకేనా, ఖాళీ టైంలో ఏం చేస్తుంటారండి? మీ పాపకా? ఓకే ఓకే అండి. ఒకవేళ గిఫ్ట్ రాకపోతే సూపర్, మీరు మాత్రం ఎక్కడ తగ్గదు. ఈ రోజు రాకపోతే రేపు ట్రై చేయండి. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి ప్రతి మనిషిలో. ఆంటీ 30 ఇయర్స్ లో మీరు చాలా ఒడిదుడుకులు చూసుంటారు కదా, ఒక మంచి మాట చెప్పొచ్చు కదా అందరి కోసం. అందరి కోసం అంటే మామూలుగా సమస్య వచ్చినప్పుడు మనం టెన్షన్ పడకూడదమ్మా. సమస్యకి పరిష్కారం ఏంటా అని ఆలోచిస్తే మనకి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఇది నా అనుభవంలో నేను తెలుసుకున్న జ్ఞానం అన్నమాట. థ్యాంక్ యూ అంటే, చాలా మంచి మాట చెప్పారు. చాలా మంది ఆవేశపడిపోతూ ఉంటారు, ఆలోచించకుండా డిసిషన్స్ తీసుకోకూడదు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు, ఆలోచించి తీసుకుంటే చక్కటి పరిష్కారం దొరుకుతుంది అన్నమాట ఆ సమస్యకి. ఓకే ఓకే అంటే, ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారు, మీకు చాలా నాలెడ్జ్ ఉంటది. ఓకే ఓకే అండి, సింపుల్ క్వశ్చన్ అడుగుతాను ఆంటీ. పాండవులలో యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పింది ఎవరు? వచ్చింది వచ్చింది, టైం స్టార్ట్ సౌండ్. పాండవులలో యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పింది ఎవరు? ఏంటండి, ఈయన ఒక రాజు, ఎక్కువ ధర్మాన్ని నమ్ముకుంటారు, పేరు రాదు ఉంటది. ధర్మరాజు కరెక్ట్ గా ఆలోచించి చెప్పండి. ధర్మరాజు కదా? 8 7 6 క్లూ ఇచ్చాను, మొత్తం ఆన్సరే చెప్పేశాను. ఓకే, ధర్మరాజు అని చెప్పారు. కంగ్రాచులేషన్స్ ఆంటీ. కంగ్రాచులేషన్స్ ఆంటీ, ధర్మరాజు కరెక్ట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించే సారీ. ఆంటీ ఎలా అనిపిస్తుంది? చూసారు కదా, మ్యారేజ్ అయ్యి 30 ఇయర్స్ అయినా కానీ ఎంత జోష్ తో ఉన్నారు. నసరాపేట నుంచి కాల్ చేశారు. సో మీరు కూడా నాతో మాట్లాడాలి అనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి, నాతో మాట్లాడి నేను అడిగే సింపుల్ క్వశ్చన్ కి ఆన్సర్ చేసి తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించే సారీ సొంతం చేసుకోండి. ఎస్, మన నెక్స్ట్ కాలర్, హలో హలో. ఓకే, సో మీరు చూస్తున్నారు నవనాయకి స్పాన్సర్డ్ బై తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ. సో మీకు ఏ కలెక్షన్ కావాలన్నా, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు, లేడీస్ నుంచి జెంట్స్ వరకు, ఏ కలెక్షన్ కావాలన్నా మనకు కావాల్సిన ప్రతి కలెక్షన్ తుమ్మిడి బ్రదర్స్ విజయవాడలో దొరుకుతుంది. ఎప్పుడైనా విజిట్ చేయకపోతే ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి, చాలా మంచి కలెక్షన్ ఉంది అక్కడ. ఎస్, మీరు చూస్తున్నారు నవనాయకి, మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, నేను అడిగే సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఎస్, మన నెక్స్ట్ కాలర్, హలో. హలో అండి. హలో అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నానండి. మీ పేరండి? శోభలత అండి. శోభలత గారు ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ కంప్లీట్ అయ్యిందండి. శోభలత, డిగ్రీ కంప్లీట్ అయింది, ఏ బ్రాంచ్ డిగ్రీలో? డిగ్రీ లొకేషనల్. ఒకేషనలా? సో ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తారు? ఇప్పుడు జాబ్ సర్చింగా, లేకపోతే నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? జాబ్ సర్చింగ్ లోనే ఉన్నారా? ఓకే, ఖాళీ టైం లో ఏం చేస్తుంటారు? ఖాళీ టైం లో స్టిచ్చింగ్ చేస్తుంటానండి. స్టిచ్చింగ్ చేస్తుంటారా? సో మంచి మంచి లేటెస్ట్ డిజైన్స్ అన్ని స్టిచ్ చేస్తారా? అయితే చేసుకుంటారు. మీకు మీరే చేసుకుంటారా, అవుట్ సైడ్ కూడా చేస్తారా? లేదండి, నాకు నేనే చేసుకుంటాను. మీకు మీరే? ఓకే, నవనాయకి ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూస్తున్నారు? నేను 3 డేస్ నుంచి చేస్తున్నారా? సో మరి 3 డేస్ నుంచి ట్రై చేయలేదా?
కాల్ కలవలే. ఈ రోజు కలిసింది కదా, హ్యాపీగా మాట్లాడండి. ఎందుకు టెన్షన్ పడుతున్నట్టు, వణికిపోతున్నట్టు మాట్లాడుతున్నారు? హలో, దేనికండి టెన్షన్? నేనేం ఎగ్జామ్ పెట్టట్లేదు, టెన్షన్ పడద్దు, ఫ్రీగా మాట్లాడండి. ఓకే, లంచ్ అయిపోయిందా? లంచ్ అయిపోయిందండి. లంచ్ అయిపోయిందా? ఏదన్నా జోక్ చెప్పచ్చు కదా? రాదండి జోక్. జోక్స్ చెప్పడం ఏం రాదా? పోనీ పాట పాడతావా? పాట ఏది రాదండి. ఏది రాదు? మీరు అర్జెంట్ క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చెప్తా, ఇంతేనా? నువ్వు చెప్తున్నా కదా, నేనేం ఎగ్జామ్ పెట్టట్లేదు, నేనేం ఇన్విజిలేటర్ కూడా కాదు, మీరు ఏం టెన్షన్ పడద్దు. అయితే కరెక్ట్ అవుతుంది, లేకపోతే రేపు మళ్ళీ కాల్ చేయండి, రేపు కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఏముంది లైట్? ఓకేనా? నేను ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్ ఆన్సర్ చెప్తే తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించే సారీ మీకు దొరుకుతుంది. ఓకేనా? ఓకే. రావణుడితో యుద్ధానికి ముందు రాముడు ఎవరి పూజ చేశాడు? రావణుడితో యుద్ధానికి ముందు రాముడు ఎవరి పూజ చేశారు? అంటే ఏ దేవతని పూజ చేశారు, ఏ దేవతకి పూజ చేశారు? బాగా ఆలోచించండి, 19 seconds. ఒక దేవతకి పూజ చేశారు. కరెక్ట్ గా ఆలోచించి చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి. దుర్గాదేవి ఫిక్స్ చేయమంటారా? మీరు లాస్ట్ ఏదో టైం అప్పండి, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఫ్రీజ్ చేస్తా నేను. సరే అండి, ఫ్రీజ్ చేయండి. దుర్గాదేవి ఫ్రీజ్ చేయమంటారా? ఎంత క్లూ ఇచ్చినా, ఎంత ఆలోచించి. ఓకే, దుర్గాదేవి రైట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అండి. ఎలా అనిపిస్తుంది? హలో, వెళ్ళిపోయారా ఆవిడ? అసలు మొత్తం టెన్షన్ పడుతూనే ఉన్నారు. నేనేదో టీచర్ అయినట్టు, ఆమె ఎగ్జామ్ రాస్తున్నట్టు. ఏం టెన్షన్ పడకండి, మీరు తుమ్మిడి బ్రదర్స్ వారు అందించి ఒక మంచి సారీ గెలుపొందారు. ఎస్, మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించే సారీని సొంతం చేసుకోండి. ఎస్, నెక్స్ట్ కాలర్. హలో, హలో, హలో. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. హలో, 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 హలో. మీ పేరు? సారీ, అసలు వాయిస్ ఏం వినిపించట్లేదండి. అంజలి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అంజలి? మల్లపల్లి నుంచి. ఏం చేస్తుంటారు? ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యింది. ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది అంజలి. నెక్స్ట్ ఏంటి మరి ప్లాన్స్? డిగ్రీ. డిగ్రీయా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడైతే? ఇప్పుడు ఏమైనా గ్యాప్ తీసుకున్నావా? ఏంటి మేడం? ఇప్పుడు గ్యాప్ తీసుకున్నా, ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్, పర్సూయింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయరా? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి అంటే ఎంత జోష్ గా ఉండాలి. ఎందుకు అంత నీరసంగా మాట్లాడుతున్నావు? మళ్ళీ బతుకమ్మ. ఒక పాట పాడచ్చు కదా అంజలి? వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. అంజలి, ఒక సాంగ్ పాడు. సాంగ్ రాదు మేడం నాకు. రాదా? ఓకే. సో మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? ఇట్లా హాలిడేస్ లో ఏం చేస్తుంటావు? ఫ్రెండ్స్ ని మిస్ అవుతుంటావా?
చాలా మిస్ అవుతుంటా మేడం. చాలా మిస్ అవుతుంది. ఓకే, మీ కాలేజ్ లో ఏదైనా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పు. మీ ఫ్రెండ్స్ మధ్య నీ మధ్య ఏదో ఒకటి ఫన్నీగా జరుగుతుంటది కదా, ఏదో ఒకటి చెప్పు. ఫన్నీ విషయం అంటే ఏముంది, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటది, తనకి కొంచెం అంటే మట్టి మాడుకుంటారు మేడం. అంటే నేను ఒక రోజు బుక్ తీసుకుంటే తను చూడలే, చూడకుండా సరిగ్గా ఇంకా తను చాలా టెన్షన్ పడింది. సార్కి కంప్లైంట్ చేస్తే నేను చెప్పిన నిజము. అయితే ఇంకా జోక్ అక్కడ నవ్వు మేడం. ఫోన్లే, మీ లెక్చరర్ ఏమనలేదు కదా, దానికి సంతోషపడాలి. ఆయన ఒకవేళ సీరియస్ అయ్యి ఎందుకలా చేసావు అంటే నువ్వు బుక్ అయిపోయేదానివి. సూపర్. అంతే, ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, బాగా చదివేవాలంటే అందరికి ఇష్టమే. ఓకే, నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్ ఆన్సర్ చెప్తే తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించే శారీ నువ్వు సొంతం చేసుకోవచ్చు. దుర్యోధనుడికి గుడి ఉన్న రాష్ట్రం ఏంటి? దుర్యోధనుడికి టెంపుల్ ఉన్న రాష్ట్రం ఏంటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దుర్యోధనుడికి గుడి ఉన్న రాష్ట్రం ఏంటి? క్లూ చెప్పండి మేడం. క్లూ అంటే ఇక్కడ ఎక్కువ కొబ్బరికాయలు దొరుకుతాయి. కొబ్బరికాయ. కేరళ. ష్యూరా? బాగా ఆలోచించు. ఓన్లీ కొబ్బరికాయలు కేరళలోనే దొరుకుతాయా, ఇంకెక్కడ దొరకవా? కేరళనే మేడం. బాగా ఆలోచించు, నేను ఫిక్స్ చేస్తున్నా కేరళ అయితే. ష్యూరా కేరళ కరెక్టేనా? కరెక్టే అనుకుంటున్నా మేడం. ఓకే, నేను కేరళ అయితే ఫిక్స్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ అంజలి, ఇట్స్ అ కరెక్ట్ ఆన్సర్. అంజలి కంగ్రాచులేషన్స్, కేరళ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థాంక్యూ సో మచ్ మేడం. థాంక్యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పు. నా ఫ్రెండ్స్ అందరికి చెప్తా, అందరిని ట్రై చేయమని చెప్తా ఈ కాల్ ని. అందరికి ట్రై చేయమని చెప్పు. ఇప్పుడు వాట్సాప్ లో షేర్ చేసేసి ఫాస్ట్ గా. అందరికి షేర్ చేసా మేడం వాట్సాప్ లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అంజలి, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్, చూస్తున్నారు కదా నవనాయకి స్పాన్సర్డ్ బై తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ. ఈరోజు చాలా మంది కాల్ చేశారు, చాలా మంది శారీస్ గెలుచుకున్నారు. మీరు కూడా నాతో మాట్లాడాలి అనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించే శారీస్ సొంతం చేసుకోవచ్చు. నిన్న విన్నర్స్ లిస్ట్ మరోసారి చూద్దాం. జే లావణ్య ఫ్రమ్ గుంటూరు, మీరు గెలుచుకున్నారు తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించే శారీ. ఎం మాధవి పరమేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్, మీరు గెలుచుకున్నారు తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారి శారీ. పి ప్రసన్న ఫ్రమ్ కాకినాడ, మీరు గెలుచుకున్నారు తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించే శారీ. కె హేమలత ఫ్రమ్ గుడ్లవల్లేరు, మీరు గెలుచుకున్నారు తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించే శారీ. సిహెచ్ లలిత ఫ్రమ్ చింతలపూడి, మీరు గెలుచుకున్నారు తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారి గిఫ్ట్ హ్యాంపర్. పి మాధవి ఫ్రమ్ బాలభద్రాపురం, మీరు గెలుచుకున్నారు తుమ్మిడి బ్రదర్స్ విజయవాడ వారు అందించే శారీ. ఎస్, కంగ్రాచులేషన్స్, నిన్న విన్నర్స్ లిస్ట్ చూసారు కదా, టోటలీ 6 మెంబర్స్కి వచ్చింది. సో ఈరోజు ఎంతమందికి వచ్చిందో రేపు రివీల్ చేస్తాను. సో మీరు రేపటి కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ దిస్ ఈజ్ మోనికా సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం